పోలియో దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఎంపీపీ కళ్యాణం లక్ష్మీరాజేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దివ్యమాధవ్ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మండలం జరీ సబ్ సెంటర్లో ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తలమడుగు ఎంపీపీ కళ్యాణ లక్ష్మీరాజేశ్వర్ గారు, వైస్ ఎంపీపీ దివ్యమాధవ్ గారు, సర్పంచ్ రఘు గారు మరియు పిహెచ్డి డాక్టర్ రాహుల్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడతారు. ఎందుకంటే చిన్నపిల్లలకు భవిష్యత్తులో అంగవైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువే కాబట్టి ఈ టీకా వేసుకుంటే ఆ అంగవైకల్యం కెళ్ళి తప్పించుకోవచ్చు. ఒకవేళ మనం ఏదైనా పొరపాట్ల ఈ టీకా మర్చిపోతే దీనికి మందు లేదు. ఇప్పుడే మందు, చిన్న ఉన్నప్పుడే మందు, తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా కూడా మనకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని టీకాలు తీసుకోవాలని చెప్పి అందరి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్టు 3 రోజుల కార్యక్రమం, 2 రోజులు వీళ్ళ క్యాంపుల, మూడో రోజు ఎవరైనా మిస్ అయితే మన ఏఎన్ఎం సిబ్బంది ఆశా వర్కర్లు పోయి ఇంటింటికి వేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వాడుకోవాలా. మరలా ముఖ్యంగా ఆదివాసులు ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఆరోగ్యపరంగా చాలా నిర్లక్ష్యం చేస్తారు. బీమార్లు ముదిరిపోయినాక, కిడ్నీలు పోయినాక, లివర్ పోయినాక, అన్నీ పోయినాక దవాఖానకు వస్తారు. దాంతో ఎన్ని ఎక్కడ హైదరాబాద్ పోయినా నీకు రోగం తగ్గడం లేదు. కాబట్టి అందరూ ఈ ఆధునిక కాలంలో ఈ పాత పద్ధతులు మర్చిపోయి, నాటు వైద్యం మర్చిపోయి మంచిగా మంచి మంచి డాక్టర్లు ఆదిలాబాద్లో మంచి సిటీ స్కానింగ్లు వచ్చినాయి, అల్ట్రాసౌండ్లు వచ్చినాయి, ఎండీలు మంచి మంచి డాక్టర్లలో మనం అక్కడ పోయి సేవలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ముఖ్యంగా ఆదివాసులకు నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన